హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజిథ గృహిణి. నేనండి మీ రజితని. అందరు ఎలా ఉన్నారు? అండ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి ఎగ్తో ఎంతో సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్లోకి కానీ టిఫిన్లోకి కానీ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పొంగనాలు ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఒక బౌల్లోకి ముందుగా 4 eggs వేసుకుంటున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి ఎగ్స్ యాడ్ చేసుకోండి. నేను 4 eggs ప్రిపేర్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత బిస్కెట్తో కానీ ఫోక్ స్పూన్తో ఏదైనా స్పూన్తో కానీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఎల్లో అండ్ వైట్ అంతా బాగా మిక్స్ కావాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పొంగనాలు అంతా ఫ్లఫీ ఫ్లఫీగా బాగా వస్తాయండి. సో చూసారు కదా, ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఎంత సన్నగా తరిగి పెట్టుకుంటే అంత మంచిదండి. సో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి. నేను ఇక్కడ 2 పచ్చిమిర్చిలు యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం, పసుపు. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మరొకసారి ఎంత బాగా మిక్స్ చేసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీ ఫ్లఫీగా చాలా స్పంజ్ లాగా చాలా బాగా వస్తాయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన పొంగనాల ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయిన తర్వాత మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలండి. మొత్తం ఫుల్గా పోసుకోకుండా కొంచెంగా పోసుకోండి, ఎందుకంటే ఉడికిన తర్వాత పొంగుతాయి కదా. సో ఫస్ట్ అయితే రౌండ్గా పోసుకోవాలి. మిడిల్లో ఫస్ట్ వేసుకుంటే మాడిపోతాయండి. సో ఫస్ట్ అయితే రౌండ్ వేసుకున్న తర్వాత విధంగా మొత్తం వేసుకొని 1-5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత 2వ వైపు టర్న్ చేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ పొంగనాలు రెడీ అండి. స్నాక్స్లోకి టిఫిన్లోకి అప్పటికప్పుడు చేసుకునే ఎగ్ పొంగనాలు రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరైతే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.